పెట్రో ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోవడంపై మండిపడ్డ హస్తం నేతలు హైదరాబాద్లోని గాంధీభవన్ ఆవరణలో తాళతో వాహనాలను లాగి నిరసన తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్పై 25 రూపాయల భారం మోపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరలపై భారీగా వ్యాట్ విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కరోనా టైంలోనూ ప్రజలను దోచుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలు గాంధీభవన్ దాటి బయటకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఆ